జగన్ పాలనపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అన్నారు. అందుకే రాష్ట్రపతికి టీడీపీ ఫిర్యాదు చేసిందన్నారు. రేపు ట్రాప్ చార్జీల కింద నడ్డు ఏర్పడతారు. 20 రూపాయలు కొంటున్నారు ఇవాళ. ఈ ప్రభుత్వం బొగ్గు తోటి నడిచే విద్యుత్ కేంద్రాలు మూసేసింది. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ అర్జెంట్ గా కరెంట్ కోతలు వస్తున్నాయి గనక 20 రూపాయలు కొంటున్నారు. తాగేవాడే కడతాడు తాళ్ల పన్నని ఈ ప్రభుత్వ అసమర్థ విధానాలకి రేపు ట్రాప్ చార్జీల కింద యూనిట్ కి 4 రూపాయలు 5 రూపాయలు మనం చెల్లించే దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నాం. రూపాయలు ఉన్న బొగ్గు ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇవాళ ఆదానికి 12,000 రూపాయలు కొంటాడట టన్ను. అంటే ఎంత దోపిడీ ఉందో, అండర్ హ్యాండ్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో, అవినీతి ఎంత పరాకాష్ఠకు వెళ్తుందో ఇది ఎగ్జాంపుల్. నవరత్నాల్లో అమ్మఒడిని చెప్పాడు పాత ఫ్యూజు రియంబర్స్మెంట్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా, నీ తండ్రి ఉన్నప్పుడు పెట్టిన పథకాన్ని ఎందుకు ఇవాళ గాలి వదిలేశావు? జగన్ అన్న అమ్మఒడి అన్నావు, సారా బుట్టికి వెళ్ళిపోయింది డబ్బులన్నీ. ఇవాళ ఫీజులు కట్టలే, కాలేజీ వాళ్ళు టీసీలు ఇవ్వటంలే, సర్టిఫికేట్లు ఇవ్వటంలే. నిన్న పరీక్షలు పాస్ చేయించారు కదా, 10th ఇంటర్లో పాస్ చేయించారు. వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్తే ఫీజులు కట్టమంటున్నారు. ప్రభుత్వం ఫీజు చెల్లించినందువల్ల ఇవాళ ఆ పిల్లల రోడ్లు పాలైపోతున్నారు. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు ఇవాళ రోడ్లు పాలైపోతున్నారు. మా దగ్గరకు వస్తున్నారా, అయ్యో సర్టిఫికేట్లు ఇప్పించండి, కాలేజీ యాజమాన్యాలు మేము జీతాలు ఇచ్చుకోవాలి, మా మేనేజ్మెంట్ సంగతి మా ఫీజులు ఇస్తే కదని వాళ్ళు అంటారు. అంటే ఎలాంటి విద్యా విధానం లోపభూయిష్టంగా తయారు చేసి ఇవాళ ప్రైవేటు యాజమాన్యాల ఆస్తులన్నీ కబ్జా చేయటం కోసం 8 పోస్టులు రద్దు అంటున్నారు, ఆస్తులు మాకు దగలపరచండి అంటున్నారు. చూశారు విశాఖపట్నంలో ఏం జరిగిందో నిన్న. ఈ విధంగా ప్రైవేటు ఆస్తుల్ని కబ్జా చేయటం కోసం విద్యా వ్యవస్థని కుప్పగూల్చే విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. అన్ని విధాల రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. జీతాలకు డబ్బులు లేవు, పెన్షన్లకు డబ్బు లేవు, రైతులకు ఇచ్చే డబ్బులు లేవు, విద్యా దీవెన లేదు, దళిత మైనారిటీ బలహీన వర్గాల వారికి కేటాయింపు చేసిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. మరోవైపు స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు, పనికిరాని చెత్తకుప్పలుగా మార్చేస్తున్నారు స్థానిక సంస్థలన్నింటినీ కూడా. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా తాము ఇవ్వాల్సిన 20% 25% కూడా డబ్బులు ఇవ్వకుండా పేమెంట్లు చేయనందువల్ల అవన్నీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. ప్రపంచ బ్యాంక్ నుంచో ఆసియన్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. కేంద్రం స్మార్ట్ సిటీల కింద అమృత పథకాల కింద ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టడంలో అవన్నీ ఆగిపోయినాయి. ఇవాళ కేంద్ర ప్రాయత్ పథకాల కింద 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులు కూడా సిఎఫ్ఎంఎస్ పేరు చెప్పి పక్కదారి పట్టించేసి స్థానిక సంస్థలకు నిధులు లేకుండా చేశారు. చట్టానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. చట్టం ప్రకారం ఆ స్థానిక సంస్థల హక్కును హరిస్తా ఉన్నారు. పంచాయతీల్లో నిధులు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, మున్సిపాలిటీల్లో నిధులు లేవు. ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉత్సవ విగ్రహాలుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరణ్య రోదన, మరి ఎంతమంది సలహాదారులు ఏం చేస్తున్నారో మనకైతే తెలియటంలా. ఒక రాక్షస ఆనందం నిన్నుకోవటం బహుశా ముఖ్యమంత్రి గారికి మతి తెప్పిందేమో అనుకుంటున్నా. గతి తప్పి మతి తెప్పిందేమో, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు అనుకుంటున్నాను. అసలు ఆయనకు సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందేమోమన్న ఆలోచన వస్తూ ఉంది. లేకపోతే ఏమిటి ఆటవిక అరాచక పాలన? కోర్టులు ముట్టికాయలు వేస్తూ ఉన్నాయి, తప్పు పడతా ఉన్నాయి.
మీరు చేసే నిర్ణయాలన్నీ తప్పుడుమయమైపోతున్నాయి, కక్షపూరితంగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, రాజ్యాంగ ఉల్లంఘనగా ఉన్నాయి, వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, 19, 20, 22nd షెడ్యూల్కి వ్యతిరేకంగా ఉన్నాయి మీ నిర్ణయాలన్నీ. మాట్లాడితే హౌస్ అరెస్ట్ ఎవడిచ్చాడండి నీకు ఈ అధికారాలు? హౌస్ అరెస్ట్ ఏంటి? వేర్ వీఆర్? ప్రతిపక్షాలు రోడ్డు మీద వెళ్ళకూడదు, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, నువ్వు చేసే అరాచకాలన్నీ అణగదొక్కవాలా? ఎవరు మాట్లాడకూడదా? భావస్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? అందుకనే తెలుగుదేశం నిన్న రాష్ట్రపతి గారికి మెమోరాండం